రివర్స్ లో పెట్టి మాల్ ఇట్లా తీస్తాం కదా ఇట్లా ఇట్లా పెట్టి తీసాను చిన్న స్వామి రాజేందర్ గారి పుట్టినాళ్ళ సంవత్సరాలు పూర్తయింది ఇప్పుడు 64 చిన్న స్వామి రాజేంద్రన్ ఆయన మా వినాయకుని దాదాపు 25 సంవత్సరాల నుండి 25 సంవత్సరాలు సొంతంగా చేస్తుండ్రు దానికన్నా ముందు రాజేందర్ గారు ఎంబడి ఎంతో మంది చేస్తుండ్రు ఆయన భగవంతుడు ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యం ఇవ్వాలని మేము గణేష్ ఉత్సవ కమిటీ నుండి ధన్యవాదాలు చెప్తున్నాము ఆయన నీటి ఊరేళ్ళు బతికారే 64 సంవత్సరాలు నిండిపోయి అయిపోయింది 65 సంవత్సరంలో పడుతున్నాడు చిన్న స్వామి రాజేంద్ర గారు ఇవ్వండి మూర్తి గారు సరే మీరందరూ శీఘ్రం మారు కరోనా బంద సోషల్ డిస్టెన్స్ దగ్గర ఇద్దరు రెండు నూరేళ్ళు పక్క నూట ఒకటి కూడా రెండు నూట ఒకటి నూట రెండు నువ్వు పక్క 110 దాదాపు 20 సంవత్సరాల నుంచి ఒత్తిడి చేసుకుంటున్నాం 20 సంవత్సరాల నుంచి ఇంకా మద్రాస్ ఆర్టిస్ట్ ఆయన దాదాపు 10 సంవత్సరాలు చేసుకుంటున్నాడు बोल गणेश महाराज की जय। एक हारे दो बोल दो చిన్న స్వామి రాజేంద్ర గారు రెండు మాటలు మాట్లాడాలి ముందు మూర్తి గారు మాట్లాడతారు తర్వాత తెలుగులో మాట్లాడాలి అయితే పెద్ద ఉంది మెరి ఉన్నాయి వాయిపు అందించి எங்களே ஒரு பெரிய ஆளாகி வச்சுருக்காரு இன்றைக்கி எல்லாருக்கும் தெரியுது உங்களுக்கு விநாயகர் இந்தியாவில் ஃபஸ்ட்டு செகண்ட் தெரியுது ஆனால் இந்த விநாயகர் வந்து வேலை செய்கிறேன் எங்களுக்கு பெருமையாக இருக்குது அது எங்களுக்கு வாய்ப்பு கொடுத்து எங்களை வந்து வழிநடத்துறதுக்கு எங்கள் ராஜன் சார் அவர்களுக்கு எங்களுக்கு நன்றி தெரிவித்துக்கிறேன் 100 வருஷம் இல்லை பெரிய பெரிய வேலை எடுத்து 100 வருஷம் நல்லா வாழணும் இல்லை எங்களுக்கு எல்லாத்துக்கும் வேலை கொடுக்கணும் அவர் நல்லா இருக்கிற வரை நாங்கள் நல்லா இருக்கோம் சரிதான் తనకి గణపతిని చేయగలిగి తోడుగా ఉండేసి మా అయ్యగారితో కలిసి మెలిసి మాకు పని చేయడానికి రాజేంద్ర గారు చెప్తున్నాం ఇంకా నడిచాయా తన భార్య హాస్పిటల్ ఉన్నా కానీ ఈడ వచ్చి చేస్తుంది సంవత్సరము ఆయన చాలా మంచి వెళ్ళారు మచిలీపట్నం నివాసుల వాళ్ళు మనం చెప్పగానే అన్ని పని రోజులు కొని మనం చేస్తారు ఈయన మన నాగబాబు గారు వాళ్ళ సార్థిక పంచాయతీ మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది ఇంకా 12 సంవత్సరాలు పట్టి చేస్తున్నాము ఏ రోజు కూడా ఎవరిని ఏమంటారు చాలా బాగా చూసుకుంటారు చాలా బాగా పని చెప్తారు 1 సంవత్సరం ఇంతగా తీసుకురాదు సార్ మాకు నర్సయ్య వాళ్ళ టీం ఉండే ఇప్పుడు సుధాకర్ రాలేకపోయాడు వాళ్ళ అసిస్టెంట్ ఆయన కూడా చాలా బాగా చెప్తారు నర్సయ్య గారు రెండు మాటలు మాట్లాడారు షెడ్ మొత్తం వేస్తాడు కార్పెంటర్ చెప్పు అందరూ నేను రాజు కదా వీళ్ళు అందరం కలిస్తే మన పెద్ద వినాయకుడు అని రెండు మాటలు మాట్లాడారు వినాయక చవితి అంటే ప్రపంచం మొత్తము ఎక్కడ చూస్తుందో ప్రతి ఒక్కరు తెలిసిన విషయము అటువంటి గణేశుణ్ణి మరి
ఇంటికి నాలుగు పిల్లర్లు ఏ విధంగా మేము నలుగురం ఉంటాం, అందరు ఉంటారు. కాకపోతే మేము అన్ని రకాలుగా చూసేది, మాతో పాటు మొత్తం టీం ఉంటుంది. ఆ నలుగురు పిల్లలు మెయిన్ అయినటువంటి రాజేందర్ గారి బర్త్డే. ఎందుకంటే భగవంతుడు ఇంత సుందరంగా ప్రపంచం మొత్తం చూస్తుందంటే దానికి కారణం రాజేందర్ గారే. ఆయన వందేళ్ళు అందరి బ్లెస్సింగ్, భగవంతుడి బ్లెస్సింగ్ హ్యాపీగా ఉండాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ ఉన్నాం. నేను ఒక ఆంజనేయ స్వామి గుడి కడతా ఉన్నా, చాలా పెద్ద గుడి కడతా ఉన్నా. ఇంకొక నెల రెండు నెలలు అయితే అయిపోతుంది. వారి ఆశీర్వాదం అక్కడ కూడా ఉంది. ఇక్కడ మంచి వినాయకుడు చేస్తాడనే ఉద్దేశంతో అతన్ని తీసుకెళ్ళి భూమి పూజ చేయించి ఇప్పటిదాకా అతని ఆధ్వర్యంలోనే పని నడుస్తుంది. ముండ నూరేళ్ళు బతకాలని దాన్ని కూడా కోరిక. లక్ష్మి అందరికి నమస్కారం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సార్కి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇన్ని సంవత్సరాల నుంచి మాకు కొత్త కొత్త గణేశుని పరిచయం చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. రాజేందర్ గారు వాళ్ళ ఇక్కడ ఇన్ని సంవత్సరాల వాళ్ళది దీనికి ఏమేమి ఆయన ఒక రెండు నిమిషాలు చెప్పుకోవాలి. ఆయన మొత్తం చరిత్ర చెప్తాడు. ఆయన ఏంది, ఎప్పుడు వచ్చిండు, ఎక్కడ పోయాడు, ఏమేమి చేసిండు, ఎన్ని కష్టాలు పడ్డాడు. ఈ భగవంతుని ఆశీస్సులతోని ఈ సంవత్సరం ఈరోజు తీసుకుంటే ఆయన నోట్లోనే చెప్తాడు. నా పేరు తెలుసాను రాజేందర్ అండి. నేను 1978లో ఒక 14 ఫీట్ వినాయకుడిని మొట్టమొదటిసారి బిల్డింగ్ నుంచి బయట పెట్టిన వినాయకుడిని చేయడం జరిగింది. శంకరయ్య గారు ద్వారా చేయడం జరిగింది. అసలు వినాయకుడు చేయడమే ఫస్ట్, ఆయన డైరెక్షన్లోనే ఫస్ట్ వినాయకుడు చేయడం. అలాగే ఒక్కసారి కరత చేసిన తర్వాత కూడా ఈ ఐరన్లు ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది కూడా ఇక్కడ ఉన్న ఖైరతాబాద్లో ఉండే శంకరయ్య గారే వినాయకుడు ఎలా చేయాలి, ఎలా రూపం ఉండే. నేను తప్పు చేసినా కూడా ఆయన వాటి తీసుకొచ్చి పైకెక్కి చెక్కి సరి చేసేవాడు. అంటే చిన్న చిన్న దగ్గర నుంచి టోటల్కి జీరో లెవెల్లో ఉండేవాడిని ఒక వినాయకుడు తయారు చేసేంత లెవెల్కి తీసుకొచ్చింది శంకరయ్య గారు. దాంతోపాటు రంగారావు గారు ఆర్టిస్టు, రంగారావు గారు ఆర్టిస్ట్ కూడా శంకరయ్య గారు తోడుండి నాకు ఇద్దరు కూడా ఈ వినాయకుని ఎలా చేయాలని నేర్పడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా సొంతకెళ్ళి అయ్యారు కాబట్టి ఇప్పుడు నా ఓన్గాని చేయడం జరుగుతుంది. ఎప్పుడు ఇయర్ కూడా ఈ వినాయకుడిని బాగా అందంగా చేయాలి అనే ఒక దృష్టితోనే వినాయకుడు తయారవుతున్నారు కాబట్టి భక్తులందరికీ మంచి అందమైన వినాయకుడిని సమస్యలు ఇవ్వకూడదు. ఎందుకంటే ఎప్పుడు ఇయర్ ఏదో ఒక డిఫరెంట్ చేయాలనేది నా కోరిక బట్టి. అలాగే కమిటీ వాళ్ళు దర్శన్ గారు బాగా సపోర్ట్ ఇస్తారు. ఏ మెటీరియల్ కూడా పై పణ డబ్బుల గురించి ఆయన కొంచెం కూడా ఆలోచించారు. ఎన్ని ఖర్చైనా పర్వాలేదు, బాగా చేయాలని ఆయన సపోర్ట్. అలాగే కన్వీనర్ సంజీవ్ గారు, మా రాజ్కుమార్ గారు వీళ్ళందరూ కలిసి ఈ వినాయకుడిని బాగా చేయడం జరుగుతుంది. ఈ వినాయకుడిని బాగా హైలైట్ అయింది సాగర సంగమ వినాయకుడు. ఆ సాగర సంగమ వినాయకుడు కూడా నేనే చేయడం జరిగింది. దాదాపు ఒక 10-15 ఇయర్స్ వేరే వాళ్ళకి అసిస్టెంట్, అంటే రంగారావు గారు చేసి ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేశాను. అలాగే బ్రహ్మం గారు చేశారు, ఆయన దగ్గర అసిస్టెంట్గా చేశాను. మధ్యలో నేను చేయడం జరిగింది. అలాగే ఒక 9-10 ఇయర్స్ వేరే ఒక పని మీద ఉండి నేను రాలేదు. అయినా దాని తర్వాత కూడా ఈ శంకరయ్య గారు ఇది సుదర్శన్ గారు నన్ను తీసుకొచ్చి ఏదైనా కరెక్షన్ వరకు నాకు చేపించేవారు. 2000 నుంచి ఫుల్గా నేనే ఈ వినాయకుడిని సొంతంగా చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ వినాయకుడిని చూసే ప్రతి వాళ్ళు కూడా వచ్చి దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకోవాలని వాళ్ళు మనసులో వచ్చినట్టు ఈ వినాయకుడు తయారవుతుంది. సుగన్య అక్కడ ఒక రాయి చెప్పాడు కేకో నీకే ఈయన పంపించాడు. రాజ్కుమార్ రాజ్కుమార్ అన్న ఇక్కడ చూడాలా అన్న రాజ్కుమార్ అన్న ఇక్కడ చూడు రైట్.
చిన్నస్వామి రాజేందర్ గారు కొడుతుండ్రు కామెడీ కేక్ అదేమో హ్యాపీ హ్యాపీ బర్త్డే మళ్ళీ మళ్ళీ చేసే ఒక శుభాకాంక్షలు అందు చేయమా మిత్రమా దూరం జరగండి అంటే సోనసు రాయ్ సోనసు.